హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్. తమిళ గమనించే ఉంటారు, ఏపీ గ్రూప్ 2 టోటల్ సిలబస్ 80 రోజుల్లో 3 సార్లు రివిజన్ సాధ్యమా కాదా అనేది ఈ వీడియోలోనే చర్చించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా 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 ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఓకే, అంటే కొంతమంది ఇప్పటికీ ప్యానిక్ అయి ఉన్నారు, డేట్లు వచ్చినాయి కానీ కొంతమంది సరిపోదన్నట్టు ఇంకా ప్యానిక్ అయి ఉన్నారు. కొంతమంది ఏమో ఇంకా ఎగ్జామ్ పెట్టలేదని బాధపడిపోతూ ఉన్నారు. సరే, జరిగింది అది జరిగిపోయింది. డేట్స్ వచ్చేసే ఫిబ్రవరిలో మనకి పరీక్ష ఉంది, అవునా? ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, అంటే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, అంటే పాత వాళ్ళంటే మరి సబ్జెక్ట్ పక్కన పడేయలేదులే కానీ ప్రొలాంగ్ అయింది కాబట్టి డేట్ బాగా లేట్ అయింది కాబట్టి కొంతమంది జాబ్స్లో జాయిన్ అయిపోయారు. సో వాళ్ళకు కావచ్చు, కొత్త వాళ్ళకు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఒకసారి చూద్దాం అసలు మనకి పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అంటే ఇక్కడ మనకి దగ్గర 80 రోజులు ఎందుకుంది అంటున్నాను సార్, అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేటప్పటికి డిసెంబర్ 1 చూస్తారు, అంటే డిసెంబర్లో మనకి 31 రోజులు, అంటే ఈరోజు పోయినా కానీ ఒక 30 రోజులు ఉన్నట్లే. జనవరిలో ఒక 31 రోజులు ఉంది మనకి, ఫిబ్రవరిలో 23 ఎగ్జామ్ కాబట్టి 20 దాకా తీసుకోండి, అంటే దగ్గర 82 డేస్, 82 రోజులు ఉంది. అందుకే నేను ఏమంటున్నాను, ఈ వీడియో మీరు చూసేటప్పుడు కొద్దిగా లేట్ అయినా దగ్గర మీకు 80 ప్లస్ డేస్ మీకు అందుబాటులో ఉన్నట్టు లెక్క. పాసిబిలిటీ ఉంది, పర్ఫెక్ట్ పాసిబిలిటీ, 100% పాసిబిలిటీ. అయితే మీరు కొద్దిగా కష్టపడాలి. ఏంటి ఆ కష్టం అంటే, ముందు డే షెడ్యూల్లోకి వెళ్దాం. అంటే ఒక రోజులో మనకు అందుబాటులో ఉన్న సమయం ఎంత అనేది ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు చూద్దాం అందుబాటులో ఉన్నటువంటి సమయం ఎలా ఉంది మనం చూసుకోవాలి. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ప్రిపరేషన్ కూర్చున్నారు కాబట్టి అంత బద్ధకంగా ఉండరని చెప్పి నా ఆలోచన. కాబట్టి మీరేంటి, మార్నింగ్ 5 నుంచి యాక్టివ్గా ఉంటారు చాలామంది, ఇంకా ఇంతకంటే ముందు లేచే వాళ్ళు ఉన్నారు. నేను 5 AM తీసుకుంటున్నా. మార్నింగ్ 5 నుంచి దగ్గర నైట్ 11 PM వరకు మీకు టైం అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్స్ రకరకాల పబ్జీ గేమ్స్ ఇట్లాంటివి కొన్ని వచ్చిన తర్వాత ఏమైపోయింది సార్, అంటే 11 దాకా మేల్కోవడం మనకి సర్వసాధారణంగా మారిపోయింది. సార్ నేను చూడట్లేదు అది ఇది అంటే మనం ఏం చేయలేము, దానికి నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. కాబట్టి 5 నుంచి 11 గంటల వరకు మనకు టైం అందుబాటులో ఉంది. ఓకే, కొంతమంది 5 నుంచి లేకపోవచ్చు, 6 లేస్తారు. ఇంకా 6 కూడా లేకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే ఇప్పటికి కూడా నువ్వు సీరియస్గా తీసుకోలేకపోతే గ్రూప్ 2 జాబ్ రావాలనేది మీకు కలగానే మిగిలిపోతుంది. కొంతమంది 4 నిద్ర లేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, మనకి గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీకి సంబంధించి ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకు దగ్గర 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్ విత్ 2 పేపర్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనం పేపర్స్ లాగా తీసుకోకుండా సబ్జెక్ట్స్ లాగా తీసుకుందాం. ఏంటవి సార్ అంటే, ఏపీ హిస్టరీ ఇదొక సబ్జెక్టు, పాలిటీ ఇదొక సబ్జెక్టు, ఎకనమీ ఇదొక సబ్జెక్టు, అండ్ SNT ఇదొక సబ్జెక్ట్. అట్లా మొత్తం మనకి 4 సబ్జెక్టులు మనకు అందుబాటులో ఉన్నాయి, కరెక్టే కదా? ఓకే, ఇప్పుడు ఈ 4 సబ్జెక్టులు మన సమయాన్ని మనం కేటాయించుకోవాలి. నేనేమంటానంటే, ఇవి చదువుతూ వీలుంటే ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ సెషన్ పెట్టుకోండి. అంటే మీకే మీరు స్వయంగా ప్రాక్టీస్ చేసే విధంగా ప్రీవియస్ పేపర్స్ బుక్స్ కానీ లేదా ప్రాక్టీస్ బుక్స్ కానీ మీకు దొరుకుతాయి మార్కెట్లో, చాలామంది ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది కూడా తీసుకుంటే ఇది ఎన్నోది అవుతుంది, ఇది 5th 1 అవుతుంది. అంటే 5 కావాలి మొత్తం మనకి రోజుల సెషన్స్, 4 సబ్జెక్ట్స్ కావాలి, ఇంక 1 ప్రాక్టీస్ కావాలి సెషన్. ఇప్పుడు నేనైతే ఏం చేశానంటే, ఒకవేళ నువ్వు 5 గంటలకు నిద్ర లేస్తే సెషన్స్ నేను ఈ విధంగా విడదీసుకున్నా, 5 to 8 తీసుకున్నాను, 5 to 8 AM తీసుకున్నాను, 9 to 1 PM తీసుకున్నాను, 2 to 5 PM తీసుకున్నాను,
6 to 9 PM తీసుకున్నాను. అలానే 9:30 నుంచి 11 PM ఒకటి తీసుకున్నా. ఈ చివరిది చూసారా, ఇది ఫిక్స్. ఇంకా ఇదేంటి, ప్రాక్టీస్ సెషన్. ఇందులో మార్పు ఏం లేదు, ఇది ప్రాక్టీస్ సెషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ చివరిది ప్రాక్టీస్ సెషన్. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ పరంగా తీసుకుంటే, నేను ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవర్ కొత్త సబ్జెక్టు ఎస్ఎన్టీ పెట్టుకుంటున్నా. ఒక స్టూడెంట్గా మాట్లాడుతున్నాను, ఎస్ఎన్టీ కనీసం 3 అవర్స్ అని చదవాలి కదా. ఓకే, అలానే 9 to 1 ఎకానమీ పెట్టుకుంటున్నాను. ఎకానమీ ఎందుకంటే కొద్దిగా లాంగ్ అవర్ ఉండాలి. ఎందుకు లాంగ్ అవర్ సార్ అంటే, ఇందులో మళ్ళీ 2 ఉంటాయి కదా, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంటుంది. అలానే 2 to 5 ఏపీ హిస్టరీ పెట్టుకుంటున్నా, ఏపీ హిస్టరీ. 6 to 9 పాలిటీ అనేది నేను ప్రిపరేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను యాజ్ ఎ స్టూడెంట్గా. అంటే ఇక్కడ మీరు గమనించండి, మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 3 అవర్స్, అలానే ఇక్కడ ఒక 4 అవర్స్, అలానే ఇక్కడ 3 అవర్స్, అలానే ఇక్కడ 3 అవర్స్, అలానే ఇక్కడ 1.5 అవర్ మనకు అందుబాటులో ఉంది. అంటే మొత్తం మీద మీరు 14.5 గంట మీకు అవైలబిలిటీ వస్తుంది 24 అవర్స్లో. ఇది మీకున్నటువంటి అన్ని కోరికలు తీరిపోగా, ఏది తినటాలు, నిద్రపోవటాలు, ఒక టైంకి నిద్రపోవటం అన్నీ తీరిపోగా మీకు 14.5 అవర్ టైం మీకు అందుబాటులో ఉంటుంది. ఎలా సార్ అంటే, ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే, ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ బ్రేక్ అని రాస్తున్నాను, మీకు బ్రేక్ ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 to 8 తర్వాత 8 to 9 మీకు బ్రేక్ వచ్చింది, 9 to 1 తర్వాత మీకు 1 to 2 బ్రేక్ వచ్చింది, 2 to 5 తర్వాత మీకు 5 to 6 బ్రేక్ వచ్చింది. మీకు ఇక్కడ బ్రేక్ ఇవ్వాల, అది ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, 6 to 9 తర్వాత ఒక 9 to 9:30 ఇక్కడ మీకు బ్రేక్ వచ్చింది. అంటే దగ్గర దగ్గర మీకు జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1/2 అవర్. అంటే దగ్గర దగ్గర మీరు ఏంటి, 3.5 గంట బ్రేక్లోనే ఉన్నారు. బ్రేక్ మీన్స్ నా దృష్టిలో దీన్ని రెస్ట్ అంటారు, దీన్ని ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. ఆలోచన చేసుకోండి, మిగతా అది ఇంకా మీ స్లీపింగ్ టైం. కానీ ఈ టైంలో మీరు తింటారా, నిద్రపోతారా, లేకపోతే ఎంజాయ్ చేస్తారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీకు మంచిగా గంటల గంటల టైం దొరుకుతూ 14.5 అవర్ మీకు అందుబాటులోకి వచ్చిందంటే ఆషామాషిగా. అయితే మిత్రమా, ఎర్లీ మార్నింగ్ 5 కల్లా నువ్వు ఏది ఖచ్చితంగా కూర్చోవాలి, 11 వరకు నువ్వు ఖచ్చితంగా చదవాలి. ఇలా చదవగలిగితే, అంటే ఒక రోజులో మనకు అందుబాటులో ఉన్న సమయం ఇది. కొంతమంది సార్ ఇవన్నీ కుదరవు సార్, ఇవన్నీ గ్రాఫిక్స్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే గ్రాఫిక్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఇవన్నీ కావు సార్, తెలుగు సినిమాలో జరుగుతాయి, మరి రియల్ లైఫ్లో జరగవు. ఎందుకు జరగవు, ఇవన్నీ మేము చేసాం, ఏమి 5 గంటలు నిద్ర లేవలేవా? ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి ఎస్ఎన్టీ స్టూడెంట్స్ నిన్న మొన్నటి వరకు కూడా 4 నిద్ర లేపిన వాళ్ళు. 4 గంటలు పాపం 3:30 రెడీగా కూర్చొని ఉంటారు. ఒక గ్రూప్ ఒకటి ఉంది మాకు, ఆ గ్రూప్లో కూర్చోండి, ఎస్ఎన్టీ గ్రూప్లో. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా చలి పెరిగింది, దానివల్ల ఏం చేసామంటే మేము 4 to 5 మార్చాం. మరి చదువుతున్నారు కదా, ప్రతిరోజు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కూర్చొని ఎస్ఎన్టీ క్లియర్ చేసుకుని మిగతా సబ్జెక్ట్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ కూర్చోబెడతా, ఈవినింగ్ ఒక 1 అవర్ 1.5 అవర్ ఏపీ ఎకానమీ కూర్చుంటారు, నడుస్తుంది, హ్యాపీగా ప్రిపేర్ అవుతున్నారు. మనిషికి సాధ్యం కాదంటే ఏమీ లేదు. ఓకే, అంటే మన మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు గ్రూప్ 2 అనేది నిజంగా నాకు డూ ఆర్ డై పొజిషన్లో సార్, నాకు ఖచ్చితంగా కావాలనుకుని నిద్రలేస్తా. ఓకే, రకరకాల వ్యక్తుల పరిచయాలు కానీ, రకరకాల అంశాలు కానీ, రకరకాల టూర్స్ వెళ్ళేటప్పుడు కానీ, ఇట్లాంటి మనం వెళ్ళేటప్పుడు మనం నిద్రలేగవట్ల, రాత్రింబాలు మేల్కోవట్ల, ఎర్లీ మార్నింగ్ నిద్రలేగవట్ల చేస్తాం. ఆరోగ్యవంతమైన మానవుల లక్షణం 5 నిద్రలేగవటం. ఓకే, లేదు సార్ నేను నా వల్ల కావట్లేదు, నా నైట్ ఎక్కువ చదువుతా, 12 కాదు 1 కాదు 2 చదువుతా, అప్పుడు ఇక్కడ మార్చుకో. ఎలా అయినా సరే నీకు గమనించండి, ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్కి మీకు 3 అవర్స్ దొరుకుతూ ఉంది. ఇక్కడ లాంగ్ అవర్ ఎందుకు పెట్టాము, ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఉంటుంది ప్లస్ ఏపీ ఎకానమీ ఉంటుంది కాబట్టి కొద్దిగా లాంగ్ అవర్ పెట్టాము, అంతే సరిపోతుంది. అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీ మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంకా ప్రాక్టీస్ సెషన్ గురించి మాట్లాడితే, మీరు నైట్ 9
9 నుంచి 9:30 వరకు మీరు ఎట్లాగూ ఏది డిన్నర్ టైం మొత్తం రెడీ చేసుకొని డిన్నర్ అంతా చేసి ఒక అరగంట సేపు ప్రశాంతంగా తిన్నా కానీ 9:30 నుంచి దాదాపు 11 PM వరకు మీకు ప్రాక్టీస్కి సమయం ఉంది. ఈ ప్రాక్టీస్ కూడా ఏం చేస్తారు సార్ అంటే మీ దగ్గర 4 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మనకి అందుబాటులో 80 రోజులు ఉన్నాయి కాబట్టి 80 రోజులు x 4 సబ్జెక్టులు వేస్తే మీకు సుమారు ప్రతి సబ్జెక్ట్కి 20 డేస్ దొరుకుతుంది. అంటే 20 ప్రాక్టీస్ టెస్టులు చేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఏపీ హిస్టరీ తీసుకున్నాను, పాలిటీ తీసుకున్నాను, ఎకానమీ తీసుకున్నాను, ఎస్ఎన్టీ తీసుకున్నాను. మీరు ప్రతిరోజు చేసినా కానీ మీకు మొత్తం మీద ఏపీ హిస్టరీ మీద 20 ప్రాక్టీస్ టెస్టులు చేయొచ్చు, పాలిటీ మీద ఒక 20 చేయొచ్చు, ఎకానమీ మీద ఒక 20 చేయొచ్చు, ఎస్ఎన్టీ మీద ఒక 20 చేయొచ్చు. మొత్తం కలిపితే 80 టెస్టులు మనకు అవుతాయి. చూసుకోవచ్చు మీరు 80 టెస్టులు. అంటే ప్లాన్డ్గా వెళ్ళండి, ఎట్లాగ వర్క్ చేస్తున్నారు కదా, పద్ధతిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అంటే ఇది ఒక రోజులో మీరు చేయాల్సిన పని చెప్తున్నా. ఒక రోజులో మీరేం చేయాలి, ఇప్పుడు ఈరోజు ఉదయం నిద్ర లేచావు, ఎర్లీ మార్నింగ్ ఎస్ఎన్టీ, ఇదిగో ఇక్కడ ఈ టైమింగ్ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఇవ్వండి, ఎర్లీ మార్నింగ్ ఎస్ఎన్టీ, తర్వాత ఎకానమీ, తర్వాత ఏపీ హిస్టరీ, తర్వాత పాలిటీ, ఆ రోజు నైట్ అన్నం తిన్న తర్వాత ఏపీ హిస్టరీ ప్రాక్టీస్, రేపు పాలిటీ ప్రాక్టీస్, ఎల్లుండి ఎకానమీ ప్రాక్టీస్, ఆ తర్వాత రోజు ఏంటి ఏదది మీ ఇష్టం, అంటే ఎకానమీ కానీ పాలిటీ కానీ ఏదైనా. నేను తప్పు చెప్పిన ఆర్డరు, ఒకరోజు ఏపీ హిస్టరీ, ఒకరోజు పాలిటీ, ఒకరోజు ఎకానమీ, ఒకరోజు ఎస్ఎన్టీ, మళ్ళీ ఏపీ, అట్లా వచ్చేస్తూ ఉంటుంది ఆర్డర్. ఓకే, ఇది డెడికేషన్గా మీరు ఫిబ్రవరి 20వ తేదీ దాకా చేయాలి. మరి ఫిబ్రవరి 20వ తేదీ చేసేటప్పుడు ఎలా సార్, 3 times రివిజన్ పాసిబిలిటీ ఎలా ఉంది? 3 సార్లు రివిజన్ అంటున్నాం, 3 సార్లు రివిజన్ అంటున్నాం, పాసిబిలిటీ ఉందంటే ఎందుకు లేదు? ఇప్పుడు 80 రోజులు చదువుతుంటే కూర్చుంటే కష్టం కదా నానా, ఎందుకు ఇన్ని రోజులు నీకు? దీన్ని విడది ఎలా, 40 డేస్ ప్లస్ 30 డేస్ ప్లస్ 10 డేస్. ఓకే, ఈ 40 డేస్కి ఫస్ట్ రివిజన్ పెట్టుకో, ఫస్ట్ 30 డేస్కి సెకండ్ పెట్టుకో, ఇదిగోండి ఇది ఫైనల్ పెట్టుకో. సార్ నాకు సరిపోవట్లేదు, కొద్దిగా పెంచుకో, మీ మీద అంటే మీరు అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రతిరోజు మాత్రం ఇది నడవాల్సింది. ఏంటది, 5 to 8, 9 to 1, 2 to 5, 6 to 8, 9:30 to 11, ఈ షెడ్యూల్ నడవాల్సిందే. ప్రతి రివిజన్లో ప్రతిరోజు నడవాల్సిందే. అంటే ఒక రకంగా నువ్వు అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, ఆ మాల వేసుకొని ఏ విధంగా మనం ప్రతిరోజు నిష్ఠగా ఉంటామో అంత నిష్ఠగా మీరు ఒక 80 రోజులు కూర్చొని కానీ మీరు చదవగలిగితే అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. ఖచ్చితమైనటువంటి ఉద్యోగాన్ని మీరు సాధించగలుగుతారు, నీ యొక్క డ్రీమ్ అనేది నిజమై కూర్చుంటుంది. ఇది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, నాకు ఇప్పటికీ అంటే నాకు, నేను ఆల్రెడీ ఎంప్లాయ్, మీకు తెలిసిందే, గతంలో జైల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే సమయంలో చిన్నదైనా పెద్దదైనా నేను ఇట్లానే చదివేవాడిని. ఆ తర్వాత గ్రూప్ 2 జాబ్ కూడా వచ్చింది ఇట్లానే నాకు. కాకపోతే ఉంటాయి కదా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మెన్ను, ఉమెన్ ఇట్లా ఉంటాయి కాబట్టి వాటి వల్ల నేను కొద్దిగా ముందుకు వెళ్ళలేకపోయాను కాబట్టి. కానీ ఇంకోటి, నేను ఎర్నింగ్ చేసుకుని చదువుకోవటం, ఈ క్రమంలో సెలవులు పెట్టి చదువుకునే క్రమంలో ఎర్నింగ్ నాకు ప్రాబ్లం కావటం, అక్కడ డిస్టర్బెన్స్ కావటం వల్ల నేను కొద్దిగా దానికి దగ్గరలో వెళ్ళలేకపోయాను. అందుకే మిమ్మల్ని అడిగేది నేను, ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కొద్దిగా మనీ సపోర్ట్ కానీ మీ దగ్గర ఉంటే మంచిగా మీరు హ్యాపీగా సెలవు పెట్టేసి చదువుకోండి. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడేది ఎవరు సార్ అంటే, నాకు తెలిసి హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఇబ్బంది పడతారు, మిగతా వాళ్ళకి ఎటువంటి నష్టాలు ఉండవు. హౌస్ వైఫ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళ తర్వాత కొద్దిగా ఈఎంఐ ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఎవరైతే ఈఎంఐ అనే రాక్షసిలో ఇరుక్కొని ఉంటారో, రాక్షసి చేతులు ఇరుక్కొని ఉంటారో, వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడింది. ఎందుకు సార్, సెలవు పెడితే ఆ 2-3 నెలల ఈఎంఐ వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, అవి ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంక తర్వాత మనకు తెలిసిందే, ఇంకెవరు అన్ఎంప్లాయ్ నథింగ్ బట్ ఇతన్ని మనం బ్యాచిలర్ అనొచ్చు, మ్యారేజ్ అయినా మనం బ్యాచిలర్ అనొచ్చు, మ్యారేజ్ అయితే మనం చెప్పలేము. ఇట్లా
మీరు మీ ఒత్తిడికి తగ్గట్టుగా అంటే మీ తగ్గట్టుగా మీరు కొద్దిగా ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సిందే. నేను ఇచ్చింది కొద్దిగా స్కెల్టన్ లాగా ఇచ్చాను, కొద్దిగా మీ ఇద్దరు గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగస్తులు మ్యాక్సిమం సెలవు పెట్టడానికి ప్రయత్నం చేయండి. చెప్పినంత ఈజీ కాదు అది మీకు తెలుసు, కానీ ఆఫీసర్తో మాట్లాడుకోవటము ఇది. ఎందుకంటే మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది అభ్యర్థులని, ఫస్ట్ మనీ ఇబ్బంది పెడుతుంది. అంటే ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని చదువుతుంటారు కదా మనీ. రెండవది అభ్యర్థి యొక్క వయస్సు, ఏజ్ పెరిగకుండా ఎక్కువ ఏజ్ వాళ్ళు చదివేటప్పుడు ఏంటంటే జ్ఞాపకశక్తి అంతగా ఉండదు, కాబట్టి నేను రివిజన్ చేసుకోమంటుంది. ఓకే, ఇవి రెండు కొద్దిగా మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంతోపాటు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే, ఏంటి రకరకాల కమ్యూనికేషన్ వెబ్సైట్స్ అంటే ఏది యూట్యూబ్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. సమాచార కాలుష్యం, కొద్దిగా మీరు ఏదైతే నమ్ముతో దాని ప్రకారం వెళ్ళండి. ఇంకోటి ప్లీజ్ గో విత్ వన్ బుక్, ఫ్యూ బుక్స్ ఫర్ మోర్ టైమ్స్ అనేది మీ మనసులో ఉండాలి. ఇట్లా చేసుకుంటే మీకు జాబు రాకుండా ఆపటం ఎవరి వల్ల కాదు, అది మీ చేతిలోనే ఉంటుంది. కానీ ఈ డెడికేషన్ అనేది చెప్పినంత ఈజీ కాదు, అలానే అసాధ్యమైతే కాదు. ఓకే అమ్మా, ఈ వీడియో నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగారు, వాళ్ళ కోసమే మీరు వింటున్నారు కదా, మీకోసం ఈ వీడియో చేసింది. ఇంతకుముందు నేను ఇట్లానే ఇట్లాంటి వీడియోని ఒకటి చేశా, 100 డేస్ మాస్టర్ ప్లాన్ అని ఒకటి చేశా. ఇది చాలామంది ఫాలో అప్ చేసి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫోన్లో ఇప్పటికీ చెప్తూ ఉంటారు, అది భలే ఉంది సార్ అట్లాంటి వీడియో ఇంకోటి చేయండి సార్ అని. అందుకే ఇప్పుడు 100 డేస్ మన దగ్గర లేవు కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఒక 80 డేస్కి ఇచ్చా, సేమ్ మాస్టర్ ప్లాన్, 80 డేస్ మాస్టర్ ప్లాన్ ఇది. కాబట్టి చూసుకొని మంచిగా ప్రిపేర్ కాండి. మిమ్మల్ని దాటి ఏది పోదమ్మా, మనల్ని దాటి ఏది పోదు. మానవుడికి అసాధ్యం కాదంటూ ఏమి లేదు, ప్లాన్స్ వేసుకుంటే కూర్చోవడం కాదు. ఓకే, ప్రత్యేకం గుర్తు ఇది ఒక చిత్రకాయతం మీద ప్లాన్ చేసే మనం అంతే, ఏం చేస్తున్నాం ఏంటి, మనకు అందుబాటులో ఉన్న సమయం ఎంత ఇట్లా. ఓకే, కాబట్టి చూసుకోండి. అందుకే నేను ఏం చేశాను, మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి డే షెడ్యూల్, డేలో 24 అవర్స్ మీకు పాసిబిలిటీ ఎంత ఉంది, ఆ పాసిబుల్ ఎంత ఉంది ఇది చూసుకోండి. ఆ తర్వాత నేను ఇచ్చినటువంటి 80 డేస్ని దానికి మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇది వీడియోని కాబట్టి మీరు అక్కడక్కడ ఆపుకొని చూడొచ్చు మీరు. కాబట్టి 80 డేస్ని ఏం చేస్తున్నా, స్ప్లిట్ చేయండి, 40 డేస్+30 డేస+10 డేస్ ఇలా ప్లాన్ చేసుకుంటే పాసిబిలిటీ 3 సార్లు సాధ్యమే, 3 సార్లు సాధ్యమే. ఓకే, నేనేమి ఎక్కడికి పోను, ఈ 80 రోజులు 90 రోజులు మీతో పాటు నేను ఉంటాను కాబట్టి ఇంకొద్దికి ఏమేమి ఉన్నాయి, ఎట్లా చదవాలి, ఇంకా ఏదైనా ట్రిప్స్ ఏమైనా ఉంటే నేను చెప్తానే, ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కాబట్టి ఇప్పటికైతే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఇది. కాబట్టి చూసుకోండి, ప్రతి వ్యక్తి పర్సనల్గా ఈరోజు కూర్చోండి, కూర్చొని ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. మీకున్నటువంటి డే ఎలా వర్కౌట్ అవుతుంది, తర్వాత 80 డేస్ ఏ విధంగా మనం వర్కౌట్ చేసుకోవాలి, నేను అయితే చెప్పాను. మీ ఉపయోగాలను బట్టి, మీ యొక్క అవైలబిలిటీని బట్టి, సౌకర్యాలను బట్టి కొద్దిగా మార్చుకోవచ్చు ప్లాన్. ఓకేనా, ఇది. నెక్స్ట్, ఇంకా మీరు మనకు ఒక గ్రూప్ ఒకటి ఉంది, వాట్సాప్ గ్రూపు, ఇదిగో ఇది నా నెంబర్, ఇది ఎవరైనా వాట్సాప్ గ్రూపులో అంటే మన ఎస్ఎన్టీ ఏపీ ఎకనమీ సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఎవరైనా జాయిన్ కాకపోయింటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, మీ పేరు డీటెయిల్స్ పెట్టండి, నేను ఒక లింక్ పంపిస్తాను, దాంట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా, ప్రజెంట్ అయితే ఎస్ఎన్టీకి సంబంధించి ఏపీ ఎకనమీ సంబంధించి రివిజన్ క్లాసులు మా దాంట్లో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నమ్మండి, సీగురు సంస్థని దాదాపు 2000 మంది మనతో కలిసి వర్క్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఓకే, ఫిలిమ్స్లో ప్యూర్ సక్సెస్ అయ్యారు, నేను హామీ ఇస్తున్నా ఈసారి ఎస్ఎన్టీకి సంబంధించి ఏపీ ఎకనమీ సంబంధించి కూడా అదే సక్సెస్ రేట్ వస్తుంది. ఓకే, ఎప్పుడు ఎలా చదవాలి, ఏంటి, ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలనే వాటి మీద మీతో నేను డిస్కస్ చేస్తూనే ఉంటాను. ఈరోజుకైతే ఇది సమాచారం మన సంస్థ నుంచి. ఓకేనా, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.